ఇక డీటెయిల్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లా రామగిరి పరిధిలోని ఓసీపీ 2లో గేట్ పరిధిలోని కార్మికులతో మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఎన్నికల ప్రచారానికి మద్దతు తెలిపారు. ప్రచార వేదికగా సింగరేణి కార్మికులు సొంత ఇంటికల నిజం చేస్తామన్న శ్రీధర్ బాబు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ సవరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఓటర్లను ఉద్దేశించి వంశీకృష్ణకు మద్దతు తెలపాలని మంత్రి కోరారు. ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 45 రోజులు పట్టింది. మాకు 90 రోజులు వచ్చి ఇంకెందుకు చేస్తలేము అంట. ఆలోచన చేసి మాట్లాడుతున్నా, ఆలోచన మాట్లాడుతున్నా. ఆర్థిక వ్యవస్థను కంపు పట్టించి, బస్సు పట్టించి, ఏది గంగను చూస్తున్నా అన్నింటి అప్పులు తీసుకొచ్చి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మా పైనది. మార్పు తీసుకొచ్చే క్రమంలో మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మార్పు తీసుకొస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కార్యక్రమైనా ప్రజా శ్రేయస్సు గురించి ఈ రోజు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం. మేము ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు చేసిన తర్వాతనే